పాటలు రేయనక పాటు పడిందెవరు ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు అఖిలాంధ ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీతి కొరకు పరిశ్రమల బాగు కొరకు పాడి పంట సాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద జనుల ప్రగతి కొరకు పాటు పడిందెవరురా తెలుగు తల్లి సాక్షి. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కావలి పట్టడం 33వ వార్డు సంబంధించిన అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా గారు విజయలక్ష్మి గారుల ఆధ్వర్యంలో ఆ వార్డు ప్రజలు మొత్తం ఈరోజు మద్దూరుపాడులో నిర్మాణం జరుగుతున్న ఎన్టీఆర్ గృహ సముదాయాల్ని సందర్శించడం జరిగింది. వారి యొక్క ఆ లబ్ధిదారుల యొక్క అభిప్రాయాల్ని ఇప్పుడు అడిగి తెలుసుకో. భగవంతుడని మనం అనకూడదు. అటువంటి గొప్ప వ్యక్తి బీదామస్తానరావు గారికి ముందుగా మనం ధన్యవాదాలు. ఆ మహానుభావుడు దయవల్ల కావలిలో ఆయన ఓడిపోయినప్పటికీ కావలి నియోజకవర్గంలో పేద ప్రజలందరికీ సాయం చేసాలనే దృక్పథంతోటి ఆయన ఓడిపోయినప్పటికీ సిఆర్డీఏ సభ్యులు ఇచ్చి ఆయనకి ఎంతో ఇది చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు మేము ఇంత బాగుంటాయని అస్సలు ఊహించలేదు. చాలా చాలా బాగున్నాయి. చాలా సంతోషంగా ఉన్నాం. కృతజ్ఞతలు. 500 రూపాయల ఇల్లు, 50,000 రూపాయల ఇల్లు, 100,000 రూపాయల ఇల్లు అన్ని బాగున్నాయి. ఒకవేళ మనం విడిగా ఎంత ఖర్చు పెట్టి ఇలా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా మనం ఇంత గ్రాండ్గా అయితే కట్టుకోలేము. ఇలా ఎట్లాంటి కష్టం లేకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇంత బాగా ఇన్ని ఫెసిలిటీస్తో ఇల్లు ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. రూపాయలు చాలా బాగా ఇల్లులు బాగా ఉన్నాయి. చిన్న స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్తున్నాను నేను. ఒక సొంత ఇంటి నిర్మించుకోవడం అంటే అది జీవితకాలం సంపాదించినా కూడా మా వల్ల కాదు. మేము మిడిల్ క్లాస్ పీపుల్. కానీ యాదగిరి దయ వల్ల మేము ఒక ఇంటిని ఏర్పరచుకున్నామంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు వల్లే నాయుడు గారి వల్లే సాధ్యమైంది. బీదా మస్తాన్ రావు గారికి, యాదగిరి అన్నకి మా థ్యాంక్స్ 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 చెప్పుకుంటున్నాం.